రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రైతు రైతు కూలీలు వీళ్ళిద్దరూ ముఖంలో చిరునవ్వు కనపడితేనే రాష్ట్రం నిజంగా కూడా బాగుంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తిని నేనే. రకరకాల ప్రాంతాల్లో రకరకాల రైతులు పడతా ఉన్న ప్రతి ఇబ్బంది కూడా నా కళ్ళతోనే చూశా. రైతులను అన్ని రకాలుగా ఆదుకునేదానికోసం ఏమేం చెయ్యాలి అనే దృక్పథంతోనే మనసు నిండా ఆ ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం. చివరకు మేనిఫెస్టో కూడా దానిని మనసులో పెట్టుకుని రూపొందించాం. రైతు ఇబ్బంది పడకుండా వ్యవసాయం జరగాలి అని అంటే రైతు నష్టపోకూడదు. చెప్పింది 12,500 అయితే చెప్పిన దానికన్నా మెన్నుగా 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా 13,500 × 5 ఏళ్ళుగా అంటే 67,500 రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇచ్చే ఆ సొమ్ము కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో రైతుకు ఇచ్చే ఆ సొమ్ము కూడా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. పంట వేసే సమయానికి మే మాసంలో ఆ రైతన్నకు విత్తనం ఏదైతే కొనుగోలు చేయాలనో ఇటువంటి ఖర్చులు వ్యవసాయ ఖర్చులు ఏదైతే ఉంటాయో వాటి కోసమని చెప్పి 7,500 రూపాయలు మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఇదే ఖరీఫ్ పంట కోసే సమయానికి అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోయడం కోసమైతేనేమి లేకపోతే రబీ పంటకు మళ్ళీ వేసుకునేదానికోసమైతేనేమి ఏ రకంగా అయితేనేమి రైతుకు మళ్ళీ ఉపయోగపడే విధంగా ఉండడం కోసమని చెప్పి మళ్ళీ అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు రైతుకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ధాన్యం ఇంటికి చేరే వేళ రైతుల పండగ సంక్రాంతి సందర్భంగా మరో 2,000 రూపాయలు రైతులకు ఇచ్చేట్టుగా కార్యాచరణ చేశాం. మొత్తం రైతుకిచ్చే ఈ సొమ్ము ఈ 13,500 రూపాయలు రైతుకు కన ఇవ్వాల్సిన సమయంలో రైతులకు కన ఇస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గి రైతు లాభాల బాటలో పడతాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసేస్తాము అని చెప్పి చెప్పిన ఆ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో రైతులకు ఎంత ఇచ్చింది అని చెప్పి చూస్తే 5 సంవత్సరాలు కలిపి రైతులకు 15,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు. అట్లాంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు అప్పుడే నేరుగా రైతుల ఖాతాల్లోనే అక్షరాల 10,209 కోట్ల రూపాయలు జమ చేయగలిగాము దేవుడి దయతో అని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేస్తూ రైతు ఏదైనా నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమాను నిజంగా ఈ పంటల బీమా అన్నది ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందనంటే 2012-13 సంవత్సరానికి సంబంధించిన శనగలకు సంబంధించిన పంటల బీమా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 112 కోట్ల రూపాయలు మొన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మనం అందజేయగలిగాం. పంటల బీమా అనే కంపెనీలు ఎలా ఉన్నాయి అని అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉన్నాయి అని అంటే డబ్బులు తీసుకోవడంలో ఎంతో ముందుగా తీసుకుంటారు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ చెయ్యి అంత వేగంగా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని పూర్తిగా అధిగమించేందుకు మొట్టమొదటగా ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం నడిపేట్టుగా కూడా అడుగులు ముందుకు వేశాం. అడుగులు ముందుకు వేయడమే కాకుండా ఈ 1 సంవత్సరం రైతులకు ఉచితంగా పంటల బీమాను అమలు చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కేవలం రైతు ఈ క్రాపింగ్ చేసి కేవలం రూపాయి డబ్బు కడితే చాలు రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కట్టేట్టుగా
మార్పు చేసి దాదాపుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇందుకోసం 1,270 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున ప్రీమియం కూడా చెల్లిస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే కాకుండా ఇక మీదట ఇన్సూరెన్స్ కంపెనీని కూడా మనమే నడిపి అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండేట్టుగా అడుగులు కూడా ముందుకు వేస్తూ ఉన్నాం. ఏదైనా పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు ఏదైనా సహాయం అందాలి. ఆ వెంటనే రైతుకు ఆ సహాయం అందించలేకపోతే వెంటనే ఖరీఫ్లో ఏదైనా నష్టం జరిగితే రబీ పంట వేసే టయానికల్లా లేకపోతే రబీలో ఆ రైతుకు కనీసం ఆ ఖరీఫ్లో నష్టపోయిన సొమ్మన్నా కనీసం రైతుకు ఇవ్వగలిగితే ఆ ఇన్పుట్ సబ్సిడీ రూపమైతేనేమి, లేకపోతే ఇన్సూరెన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్ మాట. ఇవన్నీ కూడా ఎప్పుడు ఆ పదాలకు అర్థం వస్తుంది అని అంటే సమయానికి ఆ డబ్బులు ఇవ్వగలిగితేనే, రైతులను ఆదుకోగలిగితేనే ఆ ఇన్సూరెన్స్కైనా ఒక విలువ ఉంటుంది, ఆ ఇన్సూరెన్స్ ఆ ఇన్పుట్ సబ్సిడీకైనా ఏదైనా విలువ ఉంటుంది. ఆ టయానికి అది ఇవ్వలేని పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం ప్రభుత్వమే నడిపేందుకు కూడా అడుగులు ముందుకు వేశాం. రైతులందరికీ కూడా ఎక్కడా కూడా రైతు పెట్టుబడి ఖర్చు పూర్తిగా తగ్గించే దాంట్లో భాగంగా రైతులకు బ్యాంకులు ఇస్తూ ఉన్న క్రాప్ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట రుణాలకు సంబంధించిన రైతులు ప్రాంప్ట్గా బ్యాంకులకు కడితే ఆ రైతులకు పంట రుణాలకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రభుత్వమే కట్టేట్టుగా వైఎస్ సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు రైతుల తరపున సున్నా వడ్డీ కట్టే కార్యక్రమం, కట్టే ఆలోచన ఎప్పుడూ కూడా జరగలేదు. రైతులకు తోడుగా ఉండేందుకు ఈ సున్నా వడ్డీ పథకం కింద గత సంవత్సరం రైతులు తీసుకున్న పంట రుణాల మీద వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఈ జూలైలో కట్టబోతా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.